జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆడ మహిళల కోసం. ఇది ఇది ఈ ఆనందం మేము జగన్ గారి కోట జగన్ గారు అమ్మ ఒడి గాని విద్య గాని విద్యా దీవెన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆడాలంటే అసలు జగన్ కే ఓటేస్తారండి ఖచ్చితంగా. పిల్లలు ఆడవాళ్ళు అందరూ ప్రజలందరూ కూడా సోమరులు అవుతున్నారు జగన్ గారు డబ్బులు ఇవ్వటం వల్ల. అవన్నీ మాటలే, అవన్నీ ఉత్తి మాట్లాడండి. బీసీ మైనార్టీలకు బాగా మేలు చేశారు జగన్ అన్న వచ్చాక. మేము ఇలా ధైర్యంగా ఆడవాళ్ళమై కూడా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అది జగన్ అన్న పుణ్యం వల్లే. నేను మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ ని, ఒక బీసీ మహిళని, నేను చరిత్రలో ఎప్పుడు లేదు ఒక బీసీ మహిళ మార్కెట్ యాడ్ చైర్మన్ అవడం అంటే నేను అయ్యాను. అది జగన్ అన్న పుణ్యమే. నేను జగన్ అన్న నేను కల్లో కూడా ఊహించలేదు, బయటకు వెళ్తామో నాకు తెలియదు. కానీ జగన్ అన్న వచ్చాక ఈ 4 సంవత్సరాల నుంచి నేను బయటకు రాడు, ఇప్పుడే ఫస్ట్ టైం. అది మా జగన్ అన్న అంతే. అంటే పేదలందరినీ కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. పిల్లలు చదువుకొని పిల్లల్ని కూడా చదువుకునేటట్టు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ పంపిస్తున్నారు. ఆయన వచ్చిన అమ్మఒడి పథకానికి కానీ జేవీడికి కానీ ఎంతో మంది రుణపడి ఉన్నారు. కావున మళ్ళీ మాకు సీఎం గారు జగన్ గారే కావాలి. ఇంకా జగన్ గారే మాకు ముందు ముందు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్ ఎవరు వద్దు, మాకు ఎవరు వద్దు, చాలు మాకు వాళ్ళందరూ వద్దు, మాకు జగన్ గారు అంటే చాలు, మాకు జగన్ గారే కావాలి. మమ్మల్ని పరిపాలన చేస్తుండు, మమ్మల్ని పోషిస్తుండు, మా కుటుంబాన్ని పోషిస్తుండు. మా జగనన్నే కావాలా, కూర్చుని 3,000 ఇస్తుండు, 3,000 ఇస్తుండు మాకు. చేస్తుండయా ఓటు ఎందుకేయాలి జగన్ కంటే? ఈ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు, ఎవరు అని భేదం లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. అందుకే జగన్ కి తప్పకుండా ఓటు వేయాలి. సోమరు పాత్ర ఎందుకు అవుతారు? సోమరు పాత్ర అవడానికి ఇక్కడ ఎక్కడ దాఖలాలు లేవు. ముసలాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్తున్నాం మేము. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళతో పాటు అందరికి యూజ్ గానే ఉంది. కాబట్టి జగనే కావాలి. అసలు మరి నడవలేని ముస్లింలకు కూడా డోర్ దగ్గరికి వెళ్ళి ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అసలు చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి జగన్ చేసే అవును, నేను వాలంటీర్ గా చేస్తున్నాను కాబట్టి డోర్ టు డోర్ వెళ్ళి చేయడం నాకు ఎంతో ఆనందం ఉంది. ముఖ్యంగా ముసలాళ్ళకి, బాగా హెల్త్ బాగాలేని వాళ్ళకి, డయాలసిస్ పేషెంట్లకి, ఇంకా ఎక్కడో దూరంగా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి ఇవ్వడం, వాలంటీర్స్ చాలా సేవ చేస్తున్నారు. బాగుంది, జగన్ పరిపాలన బాగుంది. నందిగాములో అంతా అడావుడిగా ఉంది, ఆడవులు అసలు బాగా జోష్ మీద ఉన్నారు. ఈ జగన్ గారి మీద ప్రేమ ఏంటి, అడావుడు ఏంటి, ఈ రోడ్ల మీద అడా ఏం చెప్పండి, ఏంటి ఆ ప్రేమ? అడావుడు ఏముంది, ఆయన ఇచ్చే పథకాలే గాని ఆయన తండ్రి మీద ఉండే అభిమానమే గాని ఆయన ఒక అడుగేస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే 2 అడుగులు ముందుకేస్తానని చెప్పేసి జగన్ అన్న చెప్పాడు. ఆ మాట మేరకు, ఆయన మాట మీద అభిమానంతో మేము ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ జగన్ అన్నే. మాకు పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా జగన్ అన్న, మేము పచ్చబట్ట పడిపించుకున్నాం, పచ్చబట్ట పడిపించుకొని అన్న అన్న మీద అభిమానంతో
ప్రతి ఒక్క దీక్ష ఏదైనా సరే, ఏ ఒక ప్రోగ్రామ్ పెట్టినా సరే, ఎంత దూరం అయినా సరే అంత దూరం మేము పాదయాత్రకు వెళ్తాం. మా మొండి తోక జగన్మోహన్ రావు గారే కానీ, మా మొండి తోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు అని, వాళ్ళు పరిశూర బ్రదర్స్ ఎలాగో వాళ్ళు అలాగా అన్నా అంటే ఉన్నానంటాడు. అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్నా అంటే ఉన్నానంటాడు. మా నందిగామ నియోజకవర్గంలో అన్నా అంటే ఉన్నానంటాడు. మా చిన్నన్న మా పెద్దన్న అదే మాకు చాలు. మా ఈ నియోజకవర్గంలో మాకు ఎప్పటికీ మా ఎమ్మెల్సీ గారు, మాకు రేపొద్దు మా మొండి తోటి జగన్మోహన్ రావు గారు గెలవాలి, మినిస్టర్ అవ్వాలి, 175 కొట్టాలి. ఆడవడండి ఆడవడండి అసలు మాకు ఏం చేస్తాడండి? నేను రూపాయి ఇస్తే నాకెళ్ళి మాట్లాడతాడు, మీరు రూపాయి ఇస్తే మీకెళ్ళి మాట్లాడతాడు. అది అంతా కూడా జరగని పని. డబ్బులతో డబ్బులతోనే పని. అక్కడ మ్యాటర్ అక్కడ రాసుకుంటాడు, ఇక్కడ వచ్చి చెప్తాడు, ఇలా అంటాడు, అలా అంటాడు, ఇలా అంటాడు, ఊపుతాడు ఊపుతాడు అరుస్తాడు. లోకేష్ సార్ ఏం చేయడాకండి? ఒక పంచాయతీ నెంబర్గా గెలిచాడా? ఒక మంగళగిరి ఒక్క ఎన్ని ఓట్లు వచ్చినాయండి అతనికి? ఎన్ని లక్షలు వచ్చినాయండి? ఎన్ని వేలు వచ్చినాయండి? ఏం తిరిగాడండి ఆయన? రేత్రి పాదయాత్ర ఏమండి? వీళ్ళంతా కూలీలు, కూలీలకు వెళ్తారు, నైట్ పూట వస్తారు, పగల సాయంత్రం ఆరింటికి వస్తారు, కష్టపడి జాగ్రత్త చేసుకుని వస్తారు, పని చేసుకుంటారు, పడుకుంటారు, తింటారు, పడుకుంటారు. ఎవరికండి? ఎప్పుడు వెళ్తారా బాబు? మళ్ళా ఎదురు చూస్తున్నారు, మళ్ళా ఎప్పుడు వెళ్తారా బాబు? దాసుకో దాసుకో దోసుకో తినుకో, ఇదే వాళ్ళకి కావాల్సింది. ఎంత దోసుకున్నారండి? 2 ఎకరాల పొలం. 2 ఎకరాలని ఎన్ని ఎకరాలు చేశాడండి? 2 లక్షల ఎకరాలు చేశాడు మా జగనన్న. మా జగనన్న కోటేశుడు, కోటకు పడిగెత్తు వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారు. ఏమైందండి? ఎక్కడికి పోయిందండి? పైన దేవుడు ఉన్నాడు, కింద భూదేవి ఉంది, ప్రజలు ఉన్నారు, ప్రజలు చాలు ఆయనకి. దేవుడు చూస్తాడు, జనం చూస్తాడు. ఈ జనం తిన్న పథకాలకి, తిన్న రూపాయికి విశ్వాసం చూపిస్తే ఈసారి జగనన్న 175 చూపిస్తారు, కంపల్సరిగా చూపిస్తారు. అరు చేతిలో కూర పెడితే 6 తరాలు ఉంటుంది అనుకుంటారు ఇది వరకు కూడా. ఇప్పుడు కూడా అదే పదవి నడుస్తుంది. జగనన్న ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశించాడో అప్పుడే విశ్వాసం పెరిగింది జనాలకి. జనాలకి ఆయన జైల్లో ఉన్నా పార్టీలో అంత ఎక్కువ విలువ పెరిగింది. చెప్పండి, సాయిబులు, మాల, మాదిగ వీళ్ళందరూ కూడా ఉద్ధరిస్తున్నాడు, ఆయన సోమరులు చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి బయట ప్రజలు. ఎవరండి సోమరపతులు? సంవత్సరానికి 15,000 ఇస్తే సోమరపతులు అవుతారా? సంవత్సరానికి 15,000 సరిపోతాయా? చాలు, భర్త చేసుకోవాలి, భార్య చేసుకోవాలి, మేమందరం కాయ కష్టం చేసుకుంటామండి. మేము కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళం. ఆ 15,000 అమ్మఒడి వేస్తున్నాడు అంటే తల్లి ఆ పిల్లని కష్టపడి ఎంతవరకు కూడా పిల్లల్ని శుభ్రంగా పొజిషన్గా పిల్లల్ని స్కూల్ పంపించడం కోసం ఆ 15,000. అంతేగాని 15,000 చాలు కదండి? ఆ 15,000 చూసుకొని మేము ఆ పనికి బాగుండా ఉన్నాం కదండి, పనికి పోవాలి. ఎన్నో చేసుకుంటారండి, ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకి అలవాటు. ఒక మాట 4 మాటలు పుట్టుతూ అలవాటు అది మాకు లేదు. మా నీతి నిజాయితీ, నీతి నిజాయితీగా పని మేము పని చేస్తాము. మా మొండితో జగన్మోహన్ గారు చేస్తారు, మా మొండితో అరుణ్ కుమార్ గారు చేస్తారు, ఎమ్మెల్సీ గారు. మీ సీఎం రోడ్డు చూశారు కదండి, సీఎం రోడ్డు చూశారు కదా, ఈ రోడ్డు చూశారు కదా, అది చాలు. అభివృద్ధి లేదనుకుంటున్నారు, ప్రజలకి మంచి చెడు ఉంది లేదు. పిల్లలు ఏమంటే షూ ఇస్తున్నాడా, బుక్స్ ఇస్తున్నాడా, బ్యాగులు ఇస్తున్నాడా, మంచి భోజనం పెడుతున్నాడా? ఇది కాదండి అభివృద్ధి. జనాన్ని బంధించడం అభివృద్ధి కాదండి. ఎక్కడెక్కడ గొప్పలు గొప్పలు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్పలు గొప్పలు చచ్చిపోతున్నారు, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ గొప్పలు గొప్పలు చచ్చిపోతున్నారు. జనం చావటం అవసరం అండి. మా జగన్ గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత దేశం అంతా సత్యశోమలంగా పచ్చగా ఉందండి. ఏనాడు కూడా భూమి బీటలు మారలేదండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో అప్పుడు ఎండలు మండిపోతాయండి, వర్షాలు ఉండవండి, నీళ్ళు ఉండవండి, సాగ నీళ్లు రాష్ట్రానికి రావండి. అదండి జయ జగన్. ఎందుకయ్యారంటే అన్ని మన సౌకర్యంగా చదువుతున్నాడు కాబట్టి వేస్తాం. అన్ని సౌకర్యంగా ఉన్నాయి కదా, పింఛన్లు అని, మరి అది 45 సంవత్సరాలు కానీ మునమూపల మొత్తం ఎదురు మొత్తం వేసేస్తున్నాడు కాబట్టి ఆయనకే అయ్యా. మరి ఇంకేంటి? చంద్రబాబు నాయుడు చేస్తా అంటే అప్పటికి ఏదేదో ఇటే చేస్తాం, అసలు ఇటే మూపు ఉంది. ఇప్పుడు ఎవరు ఎవరు ఇటే చెప్పండి, జగన్ గారికి ఎందుకు జగన్ జగన్ పరిపాలన బాగుంది కాబట్టి చేస్తున్నారు, అది లేపని కొద్ది చూస్తున్నారు కాబట్టి. అక్కడ ఆగట్లో బామ్మగారు అదే కదా.
మామగారు కూడా అదే కానీ ఉత్సాహం అంటే ఊపు అంటుంది కదా మామగారు కూడా అదే మరి అనేది పరిపాలన ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళకే కదండి ఓట్లు వేసేది మనం చేస్తే ఎరగాల్సింది పరిపాలన బాగుంటేనే ఎవరికైనా చేయాల్సింది చెప్పండి మా స్కూల్ మాత్రం బాగా చేశారు ఇప్పుడు మటుకి అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు మాత్రం బాగా చేశారు అందుకే జగన్ అన్నకే ఓటేది ఇప్పుడు మాత్రం మొత్తం క్లీన్ గానే ఉంది అన్ని అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు మటుకైతే ఎందుకే ఇలా అందరికన్నా బాగా చేస్తాను కానీ వేయాలి ఓట్లు అన్ని పనులు బాగా చేస్తున్నాయి సోమర్లు కాదు సోమర్లు కాదు జగన్ ఓటు వేయాలి అన్ని ఇస్తుంది కదా ఇప్పుడు ఎవరన్నా వచ్చినా చేశారా పరిపాలన ఎవరన్నా చేశారా ఏ చంద్రబాబు చేసేది వాడిది వాడు చూసుకుంటాడు కంబోర్ కాబట్టి వాడే పవన్ కళ్యాణ్ కూడా ఎవరు చేరు వస్తేనేగా వస్తేనే చేసేది జగన్ తప్ప అవును అంతే చేసే వాళ్ళకి చేస్తారు కానీ చేయని వాళ్ళకి ఏం చేస్తారు అంతే బానే ఉంది బానే ఉంది పరిపాలన ఏపీ నీడ్స్ జగన్ అనేది ఎలా ఉంటది వచ్చే ఎన్నికల్లో ప్రజల ప్రభంజనం ఎలా ఉంటుందో కూడాను ఈ ప్రాంతం వస్తే తెలుస్తుంది మహిళలు మాట్లాడుతుంటే నిజంగా కన్నీళ్లు వస్తున్నాయి జగన్ గారు చేసిన పనులు మర్చిపోమని చెప్పి కూడాను వాళ్ళు మాట్లాడుతున్న తీరు గతంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు దళితులు మైనార్టీలు ఏ విధంగా పదవులు లేక ఇళ్లలో ఉన్నారనేది కూడాను అవన్నీ వారు చెప్తుంటే నిజంగా జగన్ గారు ఈ రాష్ట్రానికి రావాలి ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఖచ్చితంగా వచ్చే 30 ఏళ్ళలో కూడాను యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని ఆశిద్దాం. వీడియో జనరల్ సుజయ్ కృష్ణ కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం నందిగామా.